రోజా సెల్వమణి పుట్టిన తేదీ నవంబర్ 17, 1972. దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త. చిత్తూరు జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం బాకరపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. రోజా తండ్రి కుమారస్వామిరెడ్డి చిత్తూరు జిల్లాలో నివాసులు. ప్రస్తుతం హైదరాబాద్లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. కొన్ని సంవత్సరాలు రోజా కూచిపడి నృత్యాన్ని అభ్యసించారు. చిన్నతనంలో రోజా గారి స్వరం గద్గంగా ఉండటం వలన చాలామంది చిత్ర పరిశ్రమకి వెళ్లవద్దని నిరుత్సాహపరిచారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్లో కుటుంబం స్థిరపడింది. రోజా మొదట తమిళ చిత్రంలో నటించింది. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్కే సెల్వమణి గారు చెంబరుతి చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో మ్యూజికల్ హిట్ అయిన సినిమా తెలుగులో చేమంతి కింద డబ్ చేయబడింది. అయితే తెలుగులో మాత్రం రోజా తొలి చిత్రం ప్రేమ తపస్సులో నటించింది. రోజా ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకుంది. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. రోజా తెలుగులో చామంతి, ప్రేమ తపస్సు, సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, గాంధీవం, మాతో పెట్టుకోకు, ముఠామేస్త్రి, బిగ్ బాస్, ముగ్గురు మునగాళ్లు, అన్న, శుభలగ్నం, రక్షణ, వజ్రం, పోకిరి రాజా, సర్పయాగం, పోలీస్ బ్రదర్స్, పోలీస్ సిస్టర్స్, ఘటోత్కచుడు, అన్నమయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మీ ఆయన జాగ్రత్త, సమ్మక్క సారక్క, ఫ్యామిలీ సర్కస్ ఇలాంటి మరెన్నో చిత్రాల్లో రోజా నటించారు. రోజా తమిళంలో సొల్లమలై అనే సినిమాలో కూడా నటించారు. మొగుడు, గోలిమార్, శంభో శివశంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగించారు. వెండితెరపైనే కాక బొల్లితెరపై కూడా జబర్దస్త్, రచ్చబండా వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు. రోజా అభిరుచులు వస్త్రాలంకరణ మరియు కేశాలంకరణ. రోజా మరియు మీనా చాలా మంచి స్నేహితులు. చిన్నతనంలో రోజా మరియు మీనా ఒకరినొకరు పోలి ఉండేవారు. పలు చిత్రాలలో మీనా రోజాకి చెల్లెలుగా నటించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు రోజా. 2004-2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలిముద్దు కృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. రోజా తెలుగుదేశం పార్టీలో చేరింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వ్యక్తిగత విమర్శలు చేసి తాను కూడా విమర్శల పాలయ్యారు. తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. చివరకు రాజీనామా చేశారు. రాజశేఖరరెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ తీర్థం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో గంగా భవానీ రోజాపై విమర్శలు చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.